రాజకీయ కక్షితో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తమ దుకాణాన్ని అక్రమంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు కొప్పుల వెంకటలక్ష్మి ఆరోపించారు. జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి చేసి కావాలనే కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ దౌర్జన్యంగా పడగొట్టే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఈ మేరకు జోన్ 4 పరిధిలో 36 వార్డులో ఉన్న 33 గజాల స్థలం, టీఎస్ నెంబర్ 655 బ్లాక్ నెంబర్ 20 షాప్పై కక్షపూరితంగా ఎప్పటి నుండో కూలగొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకటరావు మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యే వాసుపల్లికి తనకి మధ్య వచ్చిన విభేదాలు తన తమ్ముడు భార్య వీడియో అయినప్పటికీ తనపై ఉన్న కక్షత దుకాణాన్ని జీవీఎంసీ కమిషనర్, జోన్ కమిషనర్లపై ఒత్తిడి తెచ్చి జీవీఎంసీ ప్లాన్ లో ఉన్న షాపులను తొలగించకుండా సత్యనారాయణ స్వామి టెంపుల్ రోడ్డుకు తమ షాపు అడ్డు లేకపోయినా అడ్డు ఉందని చూపిస్తూ కోర్టు స్టే ఉండడంతో మరొకసారి ప్లాన్ వేసి కక్ష సాధింపు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోడ్డుని సత్యనారాయణ టెంపుల్ రోడ్డు అలాగలకుండా ఆ రోడ్డు ఎలాగ మా షాప్ మా బిల్డింగ్ మంచి 35 స్క్వేర్ యార్డ్స్ కల బిల్డింగ్ డిమాండ్ చేసి దీని మీద చెలగిడిపోయి మా బ్రతుకులకు అన్యాయం చేయడానికి అతను డాన్ చేసినా ఈ బిల్డింగ్ డిమాండ్ చేయాలని డేంజర్స్ పొజిషన్లో ఉందని తప్పుడు సమాచారం ఇచ్చి ఈ బిల్డింగ్ డిస్మాండ్ చేయడానికి ప్లాన్ చేసి మాకు నోటీస్ ఇష్యూ చేశారు. 3 డేస్ ముందర నోటీస్ ఇచ్చి 3 రోజులు కొట్టేస్తామని చెప్పారు. నేను వెళ్ళి నేను కమిషనర్తో మాట్లాడాను. కమిషనర్తో మాట్లాడి తను రెస్పాండ్ స్పందన బాగానే ఉంది, మీకు ఏం చేయమని వెంకటరావు మీకు కొంత టైం ఇస్తాను సన్నరతం. కానీ సడన్గా వాసు గణేష్ కుమార్కి విషయం తెలిసి మళ్ళీ కమిషనర్కి వెళ్ళి ప్రెజర్ ఇవ్వడం వల్ల ఇవాళ పొద్దుట 9 గంటలకే మున్సిపల్ కార్పొరేషన్ ఇబ్బంది వచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి ఈ డిస్మాండ్ చేయడానికి ప్లాన్ చేశారు. అప్పటికే చాలా మట్టుకు తీశారు ఈ షాపులు సామాన్లు ఏమైనా తీసి దౌర్జన్యం పడేశారు. మొత్తం పైన ఏరియా కూడా అంతా పాడైపోయింది. నా మీద కూడా ఈ తీసే పడిపోయింది చెత్త. నా షర్ట్ అంతా పాడైపోయింది. నా షర్ట్ అంతా కాళ్ళు కూడా దెబ్బతగిలింది. ఫైనల్గా ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే వాసుల గణేష్ కుమార్ చేసే అరాచకాలకి అకృతాలకి ఇది లేదు. అంచేత జగన్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఎన్నో మంచి పనులు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి చేస్తుంటే ఒక పక్క ఏమో వాసు గణేష్ కుమార్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే దళితులైన మమ్మల్ని హింసించి బాధపెట్టి మమ్మల్ని అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.